వర్గ సమీకరణాలు అనే చాప్టర్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి తీసుకుందాము. ప్రశ్న 3x² - 5x + 2 = 0 వర్గం పూర్తి చేయు పద్ధతిని సాధించండి. సాధన, ఇచ్చిన వర్గ సమీకరణము 3x² - 5x + 2 = 0. ఇక్కడ 3x² - 5x ఈ రెండు పదాలు ఏం చెప్తాయంటే, మనకు ఏ సూత్రం వాడాలి మనం ఇక్కడ? ఇది ఒక ఖచ్చిత వర్గం a² ఇది -2ab తో సమానము. సో a² - 2ab కి మనం b² కూడినప్పుడు అది వర్గం పూర్తి అయ్యి a - b² రాయవచ్చు. సో ఈ సూత్రాన్ని ఇక్కడ మనం వాడాల్సి ఉంది. మరి ఒక ఖచ్చిత వర్గం, ద్విపది ఖచ్చిత వర్గం కావాలంటే కదా రెండు ఖచ్చిత వర్గాలు ఉండాలి, a² + b² ఇక్కడ మనం x² ఖచ్చిత వర్గం కానీ 3 అనేది ఖచ్చిత వర్గం కాదు గుణకము. మొదలు ఈ గుణకాన్ని తొలగించుకోవాలి. మనము తొలగించుకోవాలంటే సమీకరణాన్ని అంతా మనము 3తో భాగిద్దాము. 3x² - 5x³ + 2³ = 0/3. 3 క్యాన్సల్. x² - 5x³ + 2³ = 0. తర్వాత ఇక్కడ మనకు ఒక ఖచ్చిత వర్గం వచ్చింది, ఇది a² తో సమానము, మైనస్ ఇది 2ab పదంతో సమానము. ఇక్కడ ఇది ఖచ్చిత వర్గం కాదు, 2/3 అనేది ఖచ్చిత వర్గం కాదు కాబట్టి ఇది b² సమానం కాదు కాబట్టి మనము ఈ +2/3ను కుడివైపు స్థానాంతరం చెందించాలి. x² - 5x³ = -2/3. ఇక్కడ మనం కొంచెం రఫ్ వర్క్ చేసుకోవాలి. మన దగ్గర a² - 2ab పదాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఈ 2ab కి అనుగుణంగా b ఏమవుతుందో కనుగొని దాని తర్వాత b² మనం ఇరువైపులా కూడాల్సి ఉంది. ఇక్కడ 2ab ప్లస్లో ఏముంది? 2ab ప్లస్లో మనకు 5x³ అనేది ఉంది. ఇక్కడ 2 ఏ అంటే ఏముంది మనకి ఇక్కడ? a² ఏ అంటే x ఉంది, x b = 5x³. x క్యాన్సల్, 2 గుణిస్తాం అక్కడ పోతే భాగిస్తుంది హారంలో పోతుంది 2 వల్ల 6, b = 5/6. ఇప్పుడు b² ఏమవుతుంది మనకు? 5/6² అవుతుంది. సో మనకి ఇక్కడ a² - 2ab ఉంది. a² - 2ab కి మనం ఏమి యాడ్ చేయాలి? b² యాడ్ చేస్తే అది ఏమవుతుంది? a - b² అవుతుంది. ఇరువైపులా 5/6² కూడగా x² - 5x³ + 5/6² - 2/3 + 5/6² ఇక్కడ మనం ఏం చేసినాము? 5/6² ఇరువైపులా కూటం జరిగింది. ఇలా చేసి గమనించండి, a² - 2ab + b² ఇక్కడ 2ab పదము మనము సమానం చేసుకొని రాయడం జరిగింది. సో a² - 2ab + b² ఏమని రాయొచ్చు మనం? a - b² ఏ అనగా ఎక్స్, మైనస్ బి అనగా 5/6² - -2/3 + 5² - 6² అంటే 25/36. x - 5/6² = 36. 12 × 12 = -24 + 36 ఒకట్లు కాబట్టి 25 అలాగే వస్తుంది. ఇంప్లైస్ x మైనస్
5/6 = 1/36 ప్లస్ స్క్వేర్ బికమ్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/36. ఎక్స్ మైనస్ 5/6 = ప్లస్ ఆర్ మైనస్ ఈ 1/36 రెండు ఖచ్చిత వర్గాలే కాబట్టి వర్గమూలం నుంచి బయటికి రాయగా √1 √36 అంటే 6. ఇప్పుడు -5/6 కుడివైపు మనం తీసుకుపోదాం. x = +5/6 ±1/6. ప్లస్ తీసుకుంటే ఒక మూలము, మైనస్ తీసుకుంటే ఒక మూలం వస్తుంది. నేను మూలాలను x1 x2 అనుకుంటాను. x1 = 5/6 + 1/6 6/6 = 1. అలాగే రెండవ మూలం x2 5/6 - 1/6 4/6 2 × 2 = 2/3 therefore కావలసిన మూలాలు సెట్ ఆఫ్ 1, 2/3. దట్స్ ఆల్. బిఫోర్ ఎండింగ్,